అవర్ బ్లూమింగ్ యూత్ ఎపిసోడ్ టూ కథలోకి వెళ్తే లీవన్ పక్కకు తిరిగి చూస్తాడు ఇలా చూసిన వెంటనే హన్సంగ్ వన్ తనకి విల్లు ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది అయితే లీవన్ కూడా తన బో అండ్ ఆరోని హన్సంగ్ వన్ పైకి ఎక్కువ పెడతాడు కానీ నిజం చెప్పాలంటే హన్సంగ్ వన్ అసలు లీవన్ ని ఎక్కువ పెట్టలేదు తన బాణానికి అయితే అక్కడికి వచ్చే ఒక పక్షికి ఎక్కువ పెట్టాడు అయితే పెట్టిన తర్వాత ఆ పక్షికి షూట్ చేసేసి కింద పడేస్తాడు అయితే దూరం నుంచి చూ చూస్తున్న మింజేయి అక్కడే ఉంటుంది అయితే ఇలా ఉన్న తర్వాత ఇదొక పక్షి అన్న తర్వాత అప్పుడు లీహన్ మరియు హన్సంగొన్ మధ్యలో ఒక బాణం చిక్కుకుంటుంది కానీ అక్కకు తిరిగి చూసేసరికి మింజేయి ఉంటుంది మింజేయి పారిపోతూ ఉంటే ఇద్దరు కలిసి పట్టుకోవాలి అనుకుంటారు అయితే లీహన్ ఫస్ట్ తనని పట్టుకుంటాడు పట్టుకున్న వెంటనే మింజేయి నేను కాదు షూట్ చేసింది రాజుగారు క్రౌన్ ప్రిన్స్ గారు అని చెప్పేసి అంటుంది ఇలా అన్న తర్వాత నువ్వు ఎవరు అని అంటే మింజేయి అని అంటే అవునా ఒక విధంగా నువ్వు మింజేయి అయితే నువ్వే ఆ మర్డర్వి నా మనుషులు చెప్పారు నువ్వు ఒక మర్డర్ చేసినాక ఎలా పారిపోతారో అలాగే పారిపోతున్నారు అని అన్నట్టు అన్న తర్వాత నీ పేరేంటి నీ ర్యాంక్ ఏంటి అని చెప్పేసి హన్సంగ్ వన్ అడుగుతాడు ఆ తర్వాత లిహన్ కూడా అడిగితే ఒక వ్యక్తి పేరు చెప్తుంది నేను హైట్ మాత్రం అంత లేను కానీ జాబ్ గురించి నేను అలా చెప్పాను అంటే తన దగ్గర ఉన్న లిహన్ దగ్గర ఉన్న ఒక బటున్తో నువ్వు తనని ఒక దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పేసి అంటారు మరోవైపు మినిస్టర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు హంటింగ్ గ్రౌండ్స్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత I did. ఒక ప్రేయర్ని చేయమని ప్రేయర్ని రాయమని అంటారు ఇలా రాయమని అన్నడతోటే అప్పుడు తన రైట్ హ్యాండ్తో రాయడానికి ముందు మీకు ఇంకెవరికైనా ఉన్నాయా అని చెప్పేసి అంటాడు అన్న తర్వాత తను ఆ రైటింగ్ రాస్తూ ఉంటే సడన్గా రెడ్గా వాటర్ పడిపోతూ ఉంటాయి అయితే రక్తం రక్తం అని చెప్పేసి అంటారు ప్రతి ఒక్క మినిస్టర్స్ తర్వాత లివన్ కూడా ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి తొందరగా చేతులు కడిగేస్తారు కడిగిన తర్వాత అయితే అక్కడ తన చేతులకు రక్తం కాదు ఇక్కడ తనకి కటింగ్స్ ఉండవు కానీ మొత్తం రెడ్ కలర్ లాగా లాగా ఉండిపోతుంది అయితే ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఫోర్స్ ప్రతి ఒక్క సోల్జర్ని చెక్ చేయండి అని చెప్పేసి ఇవ్వని అంటాడు ఇలా అన్న తర్వాత సోల్జర్స్ అందరినీ ఒక దై మర్ ఉంచుతారు అప్పుడు మింజేయి తను ఊహించుకుంటుంది హన్సంగుణ్ణి ఫస్ట్ టైం తను ఫోటో చూపించినప్పుడు అంటే ఆర్ట్ని చూసినప్పుడు తన పెయింటింగ్ని ఎలా ఉన్నాం మేము అని చెప్పేసి అడుగుతుంది గారంని అయితే మీరు చాలా అందంగా ఉన్నారు అన్న విషయాలన్నింటినీ గుర్తు తెచ్చుకుంటుంది అదే టైంలో లీవన్ ఇప్పుడు మింజేయిని కాపాడడానికి తన చేయి పట్టుకొని నువ్వు మాత్రం నాతోటిరా అని చెప్పేసి గట్టిగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇలా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇప్పుడు నీకు ఒకటి తెలుసా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటే నేను వెళ్ళను అని చెప్పేసి మింజేయి అంటుంది మింజేయి అన్న తర్వాత నువ్వు ఇక్కడ కొంతమంది కళ్ళలో పడకూడదు అలాగే ఎంత ప్రాబ్లమ్స్లో దూరంగా ఉంటే అంత బెటర్ అని చెప్పేసి ఇండైరెక్ట్గా హన్సంగ్ వన్కి నువ్వు కనిపించకు అని చెప్పేసి మింజేయికి చెప్తాడు లీవన్ ఆ మాట చెప్పకుండా మరోవైపు గారం ఇంకా కూడా చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది మింజేయి గురించి అయితే రాజు యొక్క ప్రిన్స్ యొక్క అందరూ వెళ్ళిపోతూ అయితే ఒక చిన్న పాప తనకి ఫ్లవర్స్ ఇవ్వాలి అనుకుంటుంది అయితే ఫ్లవర్స్ ఇవ్వమని చెప్తాడు ఇచ్చిన తర్వాత తన రైట్ హ్యాండ్ పని చేస్తుందని చెప్పేసి అందరికీ తెలుస్తుంది అయితే ఇలా తెలిసిన తర్వాత ఇప్పుడు క్రౌన్ ప్రింట్స్ అంటే లివన్ వాళ్ళ నాన్న మరియు వాళ్ళ పిన్ని దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు హంటింగ్ గ్రౌండ్స్లో ఏం జరిగింది అయినా కూడా రక్తం ఎలా వచ్చింది అని చెప్పేసి ఇంకా కొంచెం కోపంగా ఉంటాడు అయితే నేను దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాను అని చెప్పేసి అంటాడు మరోవైపు ఇప్పుడు మింజేయి ఎలాగైనా సరే ఆ కట్ల నుంచి తప్పించుకోవడానికి తన దగ్గర ఉన్న ఒక కత్తితో ఆ కట్లని ఇప్పడానికి ట్రై చేస్తుంది అయితే కట్లని ఇప్పే కరెక్ట్ టైంలోనే లీ వన్ మరియు ఇంకొక భటుడు వస్తాడు అయితే ఇలా వచ్చిన తర్వాత అయితే ఆ భటుని పేరు టేయోంగ్ అయితే టేయోంగ్ వచ్చిన తర్వాత తన కట్లను నువ్వు విప్పేసుకుంది అంటే నేను విప్పేయాలి పారిపోవాలనుకుంటే అప్పుడే పారిపోయేటోడిని కానీ ఇలా కాదు అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు టేగంగ్ని బయటికి వెళ్ళిపో అని చెప్పేసి లీవన్ అంటాడు అయితే లీవన్ మాట్లాడుతూ మింజేయితో నేను నిన్ను ఎందుకు నమ్మాలి అని చెప్పేసి అంటే మీకు కోస్ట్ లెటర్స్ వచ్చాయి మీ నా మా నాన్నకి అంటే మీ టీచర్కి ఆ లెటర్స్ అన్నిటినీ పంపించారు అని చెప్పేసి అంటుంది ఇలా అన్న తర్వాత మీరు నిజం చెప్పాలంటే మీ అన్నయ్యని చంపేయలేదు నేను మా అన్నయ్యని ఎందుకు చంపేస్తాను తను మా నాకు ఫ్రెండ్ ఫస్ట్ టైం నేను యూస్ట్ ప్యాలెస్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ మా అన్నయ్య ఉన్నట్టు అనిపించింది నేను మా అన్నయ్యని చంపలేదు అదంతా ఒక రూమర్ అని అన్న తర్వాత అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అని చెప్పేసి మింజేయి అంటుంది అయినా మీకు త్రీ ఇయర్స్ ముందు ఒక లెటర్స్ వచ్చాయి అవి మీరు మా నాన్నకు కరెక్ట్గా చెప్పారు ఆ తర్వాత ఇంకో లెటర్లో రెడ్ రెడ్ లెటర్ రెడ్ కలర్లో మీ మిత్రులు మిమ్మల్ని మోసం చేస్తారు అని రాశారు అవన్నీ కూడా రాశారు నాకు ఎలా వస్తాయి నాకు ఎలా తెలుస్తాయి అని చెప్పేసి ఎగ్జాక్ట్ లైన్ బై లైన్ చెప్తుంది అయితే అయినా కూడా సరే క్రౌన్ ప్రిన్స్ రాసిన లెటర్స్ని అది నీ గురించి రాలేదు మీ అన్నయ్య గురించి రాశానంటే అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసింది కేసు సాల్వ్ చేసింది ద గ్రేట్ ఇన్వెస్టిగేటర్ అని తెలిసింది మా అన్నయ్య గురించి కాదు నా గురించే అయినా జోసన్ ఎరాలో ఈ జోసన్ కింగ్డంలో ఎవరు మాత్రం అమ్మాయిలకి ఛాన్స్ ఇస్తారు అందుకే నా నేను చేసింది మా అన్నయ్య చేశాడని చెప్పేసి ఇండైరెక్ట్గా నేను చేసా అలా నమ్మమంటావా ప్రతి ఒక్కరూ తన స్కిల్స్ని పొగిడారు అది నువ్వు కాదు అని చెప్పి నమ్మమంటావా నువ్వే అని చెప్పి నమ్మమంటావా అని చెప్పేసి లీవ్ అని అంటాడు ఇలా అన్న వెంటనే ఓకే నేను కొన్ని కేసెస్ సాల్వ్ చేస్తానంటే నిన్నెందుకు నేను నమ్మాలి అని చెప్పేసి లీవ్ అని అంటాడు మింజేయితో మరోవైపు గారం ఇప్పుడు ఒక డ్రెస్ వేసుకొని మిలిటరీ డ్రెస్ వేసుకొని ఒక దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది అయితే ఇలా వెళ్ళడానికి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ దగ్గర కొడుకు దగ్గరికి మ్యుంజిన్ దగ్గరికి వెళ్తుంది అయితే మ్యుంజిన్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ని ఎలా కలుసుకోవాలి అని అంటే మీకు ఒక స్పెషల్ స్కిల్ స్కిల్ ఉందంట కదా ఎవరైనా చనిపోతే వాళ్ళు ఎలా చనిపోయారో చెప్పగలుగుతారంట కదా అంటే అలాంటి రూమర్ కూడా ఉందా నా పైన అని చెప్పి మింజు మింజుని అంటాడు ఇలా అన్న తర్వాత అవును అంటే ఓకే నేను అప్రెంటిస్ చేస్తాను అని చెప్పేసి అంటాడు మరోవైపు లీవ్ అన్ మింజయ్యి ఏ పద్ధతి అయితే చెప్పిందో ఆ పద్ధతిలో తనకి ఎలా రక్తం రప్పించారు అని చెప్పి అందరికీ డెమాన్స్ట్రేట్ చేస్తారు అయితే షామన్స్ యూస్ చేసే ట్రిక్ అని చెప్పిన తర్వాత అయితే వాళ్ళు ఎవరినో పట్టుకోండి అన్న తర్వాత ఇప్పుడు లీవన్ హన్సంగతో చెప్తాడు ఆ బాణం నువ్వు కూడా వేయవచ్చు బాణం గురించి మర్చిపో నేను అలా చేయను అని చెప్పేసి హన్సంగ అంటే జోక్ చేశాను ఫస్ట్ అయితే ఆ నాకు రక్తం వచ్చేలాగా చేసింది ఎవరు అలా అన్న అని అంటారు మరోవైపు మినిస్టర్స్ ఇప్పుడు రాజు గురించి అయితే క్రౌన్ ప్రిన్స్ గురించి ఆలోచిస్తారు ఏంటి అంటే ఇప్పుడు రాజు మనకి ఇంకొక ప్రిన్స్ ఉన్నాడు అని చెప్పేసి ఎవరై మినిస్టర్ తోటే అయితే అంటాడో ఆ మినిస్టర్స్ అందరూ తన కొడుకుని రాజు వదిలిపెడుతున్నాడా అని చెప్పేసి అనుకుంటారు అయితే మినిస్టర్స్ అలా జరగకూడదు అని చెప్పేసి అనుకుంటారు మరోవైపు మ్యూన్జిన్ చాలా ప్లేసెస్కి వెళ్తారు అక్కడ ప్రతి ప్లేసెస్లో వాళ్ళందరూ ని చూడడానికి చాలా హ్యాపీగా ఉంటాడు మ్యూన్జిన్ హాఫ్ బ్రెయిన్ అయినా సరే తను చాలా బాగా చూసుకుంటాడు ప్రజలందరినీ పేద ప్రజలందరినీ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అయినా ఫెర్టిలైజర్స్ అయినా ఏదైనా సరే అయితే మ్యూ వాళ్ళకి హెల్ప్ చేస్తాడు ఇలా హెల్ప్ చేయడం వల్ల తనకి చాలా పాజిటివ్గా అలాగే తను ప్రైమ్ మినిస్టర్ కొడుకు కావడం వల్ల అందరూ రెస్పెక్ట్ ఇస్తారు అలాగే ప్రేమగా చూసుకుంటారు అయితే గారం ఇవన్నీ చూసుకుంటూ ఉంటుంది మరోవైపు ఇప్పుడు మింజేయి దగ్గరికి లీవ్ అని వస్తాడు వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో పారిపో అంటే నేను మా పేరెంట్స్ని చంపలేదు వాళ్ళ ఆత్మలు శాంతిగా ఉండాలి అంటే నేను ఆ రియల్ అయిన మర్డర్ పట్టుకోవాలి అని చెప్పేసి అంటుంది మరోవైపు మ్యుంజిన్ ఒక ల్యాబ్కి తీసుకొని వెళ్తాడు గారంని తీసుకొని వెళ్ళిన తర్వాత అది ఎవరు అని అంటే మింజేయి నేను లవ్ చేస్తున్నాను అని చెప్పేసి మ్యుంజిన్ అంటాడు మరోవైపు ఇక్కడ నాకు ఛాన్స్ ప్లీజ్ పూ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి మింజేయి లీవ్ అన్ని అడుగుతుంది ఇలా అడిగిన తర్వాత నాకు అస్సలు నమ్మకం లేదు నువ్వు వెళ్ళిపో అని అంటే అప్పుడు నువ్వు ఒక ఇడియట్వి నీ వల్లనే మా పేరెంట్స్ అందరూ చనిపోయారు నువ్వే కారణం అని చెప్పేసి లీవంతో అంటుంది లీవంతో ఇలా అన్న తర్వాత క్రౌన్ ని పట్టుకొని ఈడియట్ అంటావా నువ్వు నీకు ఎంత ధైర్యం అంటే అవును అంటాను నువ్వు ఒకవేళ ఆ లెటర్లు పంపించకపోతే మా పేరెంట్స్ బతుకుండేవాళ్ళు ఇది అందటికీ కారణం నువ్వే అని చెప్పేసి మింజేయి అంటే నోరు మూసేస్తాడు లీవన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాను అనుకుంటే షౌటింగ్ చేస్తుంటే తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ